జిల్లా గజ్వేల్ మండల బీసీ జాతీయ సంక్షేమ సంఘం రూరల్ అధ్యక్షుడు వల్లప్పు నర్సింహు మాట్లాడుతూ రాష్ట్రంలో చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని కోరారు మహిళా సంఘానికి యాభై వేల రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్ లో ఒక్కో గ్రూప్ లో యాభై వేల రూపాయలు వేయాలని అన్నారు అదేవిధంగా రేషన్ సరుకులు మూడో విడత రేషన్ బియ్యం వచ్చినందున మూడో విడత పదిహేను వందల రూపాయలను కూడా ప్రభుత్వం తక్షణమే జమ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశామన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంఘం విద్యార్థి గోదా అరుణ్ యాదవ్ గజ్వేల్ మండలం రూరల్ బీసీ అధ్యక్షుడు వల్లేపూర్ నర్సింహులు సిద్దిపేట జిల్లా ఇన్చార్జ్ దేశట్టి యాదగిరి గజ్వెల్ డివిజన్ ఇన్చార్జి వెంకటాచారి మరియు బలమైన శ్రీను తదితరులు పాల్గొన్నారు చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాలు ప్రతి కుటుంబానికి అందజేయడం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం భవనంలో కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగినది డాక్రా మహిళలకు ప్రతి గ్రూపుకు యాభై వేల రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయాలని డాక్రా గ్రూపులు కట్టాలని బ్యాంకు వారు డాక్రా గ్రూపు మహిళలను హెచ్చరిస్తున్నారు